రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో వరుస చోరీలు చేస్తున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 2.5 లక్షల నగదు, 1.5 తులాల బంగారం, వెండి చైన్, వెండి ఉంగరం, బ్లాక్బెర్రీ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రిజ్వాన్ కాలనీలో గత నెల 27న ఓ ఇంట్లో జరిగిన చోరీ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా మహమ్మద్ కమీల్ అలియాస్ అజార్ పట్టుబడ్డారు. అతన్ని ప్రశ్నించగా గతంలో ఇదే మైలార్దేవుపల్లిలో మరో 2 దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్టు రాజేంద్ర నగర్ ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపారు. ఇతనిపై పీడీ యాక్ట్ పెడుతున్నామని చెప్పారు. స్టేషన్ లిమిట్ లో పోయిన నెల 27వ తారీఖు నాడు ఒక ఇంట్లో అఫెన్స్ లో హాఫ్ తులా గోల్డ్ రింగ్, సిల్వర్ చైన్, సిల్వర్ రింగ్, 4 వాచ్లు, 15,000 రూపాయలు క్యాష్ ఇది పోయింది. దీంట్లో మేము 457-380 కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడగా విత్ ఇన్ 8 డేస్ లో మహమ్మద్ కమీల్ అలియాస్ అజర్ ఇతను ఓవైసీ సన్సారీ రోడ్ ముస్తఫా నగర్ మైలాదేవపల్లి నివాసస్తుడు. ఇతని మీద ఇంతకుముందు కూడా ఒక ఎక్స్ట్రాషన్ కేసు ఉంది మా దగ్గర మైలాదేవపల్లిలోనే. అతను పట్టుకోవడం జరిగితే అతను ఈ కేసును అతను కన్ఫెస్ చేయడం జరిగింది. దీంతోపాటు పోయిన సంవత్సరం నవంబర్లో ఒకటి, పోయిన సంవత్సరం ఆగస్టులో కూడా 2 అఫెన్సులు చేసినాడు. పోయిన సంవత్సరం నవంబర్లో చేసినటువంటి అఫెన్సు కొద్ది పెద్ద అఫెన్స్ అది. దాంట్లో 450,000 రూపాయలు క్యాష్, 2 తులాల గోల్డ్ పోయింది, ఒక సిల్వర్ చైను, సిల్వర్ రింగు, 4 వాచ్లు, 258,000 రూపాయలు క్యాష్, 1.5 తులా గోల్డు, పవర్ బ్యాంకులు.